వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సంబంధించి ఫలితాలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఒక సవాలుగా మారాయి అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా దుబ్బాక కూడా వెళ్ళనటువంటి కేసీఆర్ ఈసారి మాత్రం ముందుగానే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు టార్గెట్ చేసుకుని ఆయన భారీ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది ఆ సభ సక్సెస్ అయ్యింది సంతోషంలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది కానీ వాస్తవ పరిస్థితిని క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితిని కనుక మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక ఇప్పటికే అటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అభ్యర్థులను అనౌన్స్ చేసింది దాదాపుగా అయితే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు కూడా అనౌన్స్ చేయలేదు అక్కడ నోముల నరసింహయ్య టీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయారు ఆయన కుమారుడు భగత్కి ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ వస్తుంది కానీ కేసీఆర్ మాత్రం వారసత్వ రాజకీయాలు కాకుండా భగత్ కాకుండా ఆయన మరొక వ్యక్తికి ఇవ్వాలి అభ్యర్థిత్వాన్ని అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు కూడా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని ఖరారు చేయలేకపోతుంది అదే బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ప్రచారంలో కూడా ఉన్న ఇప్పటికే జానారెడ్డి అక్కడ రంగంలోకి దిగి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయినా సరే గెలిపించాలి అనేటువంటి ఒక వ్యూహాన్ని రచిస్తూ ఉన్నారు ఇంకొక వైపు బీజేపీ విజయశాంతిని రంగంలోకి దింపాలి లేదంటే ఆంజనేయ యాదవ్ని రంగంలోకి దింపాలి సామాజిక సమీకరణలను బేరీజు వేసుకొని గెలుపు బాటలో వెళ్ళాలి అనేది బీజేపీ యొక్క కూడా ఆ విధమైనటువంటి స్కెచ్ కూడా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా జారీ అయింది మార్చి పద్నాలుగో తారీఖు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అయితే ఇప్పటివరకు కూడా దానికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు విషయం కానీ లేదా సంకేతాలు కానీ టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేకపోతుంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేసింది రెండు కాన్స్టిట్యున్సులకు సంబంధించి ఎమ్మెల్సీ కాన్స్టిట్యులకు సంబంధించిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ కూడా అనౌన్స్ చేసి ఆల్రెడీ ఒక విడత ప్రచారం కూడా ముగించుకున్నారు కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కాబట్టి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కోబోతుంది అనేది కొన్ని సంకేతాలు కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది అందుకే ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీతో పాటు ఖమ్మం నల్గొండ వరంగల్ కాన్స్టిట్యున్సీ ఈ రెండు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ పార్టీకి మారాయి ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున ఓటర్స్గా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది ప్రత్యర్థి పార్టీలు ఒక విడత ప్రచారాన్ని ముగించుకొని ఓట్లను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రచారంలో వైఫల్యం చెందినే చెప్పకనే చెప్పవచ్చు కానీ ఇప్పటికి కూడా అటు రంగారెడ్డి హైదరాబాద్ నగర్ కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్సీకి కానీ లేదా ఖమ్మం నల్గొండ వరంగల్ కాన్స్టిటెన్సీ ఎమ్మెల్సీకి కానీ అభ్యర్థులను ఖరారు చేయడంలో టీఆర్ఎస్ పార్టీ ఇంకా కూడా తర్జన భర్జన పడుతూ ఉంది ఇంకా కూడా సర్వేలు చేయించుకుంటున్నటువంటి పరిస్థితి నిరుద్యోగ స్థానన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఎలాంటి ప్రయత్నం చేయలేదు ఇంకొక వైపు ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళకి ఫిట్మెంట్ పెంచడం విషయంలో కానీ లేదా వయోపరిమితిని పెంచడంలో కానీ రి రిటైర్మెంట్కి సంబంధించి వీటిలో కూడా ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేకపోతుంది ఎన్నికలు అయిన తర్వాత మాత్రమే తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి ప్రస్తుత తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి ఫిట్మెంట్ విషయంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు సో ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా నెగటివ్ ఇంప్రెషన్స్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి ఇటు గ్రాడ్యుయేట్ కాన్స్ట్యున్సీల్లో కానీ అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కానీ వ్యతిరేకత చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పటికే దుబ్బాక ఎలక్షన్స్లో కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కానీ టీఆర్ఎస్ పార్టీ దెబ్బతింది ఆ దెబ్బ నుంచి బయటపడేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది ఆ క్రమంలో రంగంలోకి డైరెక్ట్గా కేసీఆర్ఏ దిగడం జరిగింది ఒక భారీ బహిరంగ సభను పెట్టారు దాన్ని విజయవంతం చేయడానికి దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేది అటు బీజేపీ కాంగ్రెస్ కూడా చెప్తూ ఉంది మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం సక్సెస్ అయ్యాడు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేయర్ పదవిని టీఆర్ఎస్ పార్టీయే చేజిక్కించుకుంటుంది అని చెప్పి మొదటి నుంచి అనుకుంటున్నటువంటి విధంగానే టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం సపోర్ట్ తోటి ఇప్పుడు ఆల్రెడీ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది సరిగ్గా ఇదే పాయింట్ దగ్గర ఇదే ఎన్నిక దగ్గర ప్రత్యర్థులు మాత్రం వాళ్ళకు అనుకూలంగా క్యాష్ చేసుకుంటున్నారు మొదటి నుంచి కూడా ఎంఐఎం పార్టీ అలాగే టీఆర్ఎస్ రెండు కూడా ఒకటేను వాళ్ళు ఇద్దరు కూడా మిత్రత్వంతో కలిసి వెళుతున్నారనేది బీజేపీ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ ఉన్నాయి కానీ టీఆర్ఎస్ మాత్రం అందుకు అంగీకరించకుండా టీఆర్ఎస్ పార్టీ కేవలం ఒంటరిగానే వెళుతుంది ఎన్నికలకు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఆ మేరకు ఒంటరిగానే అటు ఎంఐఎం అలాగే టీఆర్ఎస్ పార్టీ పోటీ చేశాయి కానీ ఇప్పుడు మేయర్ విషయంలో మాత్రం రెండు కలిసిపోయాయి కాబట్టి ఇప్పటివరకు బీజేపీ కాంగ్రెస్ చెప్తున్నటువంటి విధంగా ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అనేటువంటి సంకేతం చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటివరకు కూడా ఆ రెండు పార్టీలు ఒకటి అని చెప్పినప్పుడు కూడా రెండు పార్టీలు వేరు వేరు హిందుత్వ భావజాలం ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ లేదంటే కేసీఆర్ అలాగే అటు ముస్లిం వర్గాన్ని కూడా మరోవైపు తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి కానీ ఈసారి మాత్రం బీజేపీ తమ ఎత్తుగడ మాత్రం ఖచ్చితంగా హిందుత్వం మీద ఎక్కుపెట్టింది హిందూ వ్యతిరేకి టిఆర్ఎస్ పార్టీ అలా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అనేటువంటి నినాదాన్ని చాలా బలంగా బీజేపీ తీసుకెళ్లబోతుంది ఈ క్రమంలో రాబోయేటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అడుగడుగున అడ్డంకులు రాబోతున్నాయి అటు రాజకీయ సమీకరణాల పరంగా కానీ ఇటు సామాజిక సమీకరణాల పరంగా కానీ అన్ని రకాలుగా కూడా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈసారి టీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలి అనేది బీజేపీ యొక్క ఎత్తు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క స్కెచ్ కూడా సో రాబోయేటువంటి నాగార్జున ఉప ఎన్నికల్లో కానీ రెండు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ టీఆర్ఎస్ పార్టీ నిజంగా నెగ్గేటువంటి అవకాశం ఉందా ఇప్పటివరకు దెబ్బతిన్నటువంటి పులిలా ఉన్నటువంటి కేసీఆర్ ఈ ఎన్నికల్లో బయటపడి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందనేటువంటి సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలరా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలుసు చేసి ఈ వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్